హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఇకపై దళారుల యొక్క పెత్తనం ఉండదు. దూరాల్లోకి వెళ్తే ఏపీ అవుట్సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ కోసం 55 పోస్టులను భర్తీ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దళారులు మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని ప్రభుత్వ శాఖల సంస్థల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లో అవినీతి లేకుండా చూడడానికి చర్యలు తీసుకోవటం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50% రిజర్వేషన్లు, మొత్తం నియామకాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం అనేది జరిగింది. మధ్యలో కమిషన్ లాంటివి లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలోనే సకాలానికి జీతాలు జమ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి బెనిఫిట్స్ అందించేలా చూడడానికి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మధ్యవర్తుల యొక్క పెత్తనం అనేది చూసాం. ఇక నుండి గవర్నమెంట్కి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మధ్యవర్తులు ఎవరు ఉండరు ఫ్రెండ్స్. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ అనేది వేయటం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.